తేరనే లోటని చెప్పి, అలాగే ఈ దేశ రాజకీయాల్లో తేరన వెళితే అని చెప్పి ఇప్పటికే గత 18 రోజులుగా దేశవ్యాప్తంగాను ఈరోజు సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యచూరి గారి చేస్తారు. ఒక రకంగా ఎవరింట్లో వాళ్ళు, అంటే జైల్లో ఉన్నట్టు ఎవరింట్లో వాళ్ళు ఉండడమే, రోడ్డు మీదకి లేకుండా కర్ఫ్యూ పెట్టారు. మొత్తం ఆ రాష్ట్రాన్ని స్తంభింపజేసి బలవంతంగా మోడీ యంత్రాంగం ఇది తెలుసుకున్న వెంటనే ఆ గ్రామానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించిన, ఆ కుటుంబానికి నేనున్నానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి కమిటీ సీతారాం యేచూరి గారు. తర్వాత అది బయట ప్రపంచానికి వచ్చింది, బయట వెలుగు చూసింది. అంటే గిరిజనులు హరిజనులు అట్టడుగు ప్రజానీకం కార్మిక వర్గం తరపున ఆయన్ని ఢిల్లీ విమానం ఎక్కించి విమానాశ్రయంలో దించితే ఆయన ఇంటికి పోలే, నన్ను రానివ్వలేదని ఇచ్చేయలేదు. చూడాలంటే ప్రజలు చూద్దామనంటే వెళ్ళనివ్వలేదు. కాబట్టి నాకు ఇక్కడ, అంటే అక్కడ ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా, అటువంటి ప్రణాళిక ఉన్నది సిపిఎం పార్టీ దగ్గర. అందుకని ఆ ప్రణాళిక, ఆ నిబద్ధత, దాని ఆచరణ, ఆ చెప్పగలిగిన చాతుర్యం, మాట్లాడే తీరు, ఆ భాష ఉదాహరణ అవసరం. అలాగే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి సంబంధించి 370 అని చెప్పి ఒక యాక్ట్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి రద్దు చేసింది. చాచారు అనేక రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ కానీ చాలా రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఇక్కడ నుండి పేపర్ ప్రకటనలు టీవీల్లో ఇస్తే ఆ జమ్మూ కాశ్మీర్లో మొత్తం నెట్వర్క్ అంతా ఆపేశారు. అంటే వాట్సాప్లు కానీ ఈ ఫోన్లు కానీ అన్ని నెట్వర్క్ మొత్తం. మరలా ఆయన ఫ్లైట్ ఎక్కి జమ్మూ కాశ్మీర్ వెళ్ళి మొట్టమొదట జమ్మూ కాశ్మీర్లో ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే మొట్టమొదట అడుగు పెట్టిన వ్యక్తి ఎవరు అని అంటే సీతారాం యేచూరి. వాళ్ళ మనసులో భావాలు ఏమున్నా కానీ సీతారాం యేచూరి గారు అన్న మాట ఇవాళ ప్రపంచం అంతా మారుమోగింది. టీవీలో అన్ని చూస్తున్నాం మనం. మేము చెప్పేది కాదు, ఏదో మా పార్టీ నాయకుడు కాబట్టి మేము చెప్పామని కాదు. చాలా వ్యక్తులు ఉన్నారు, ఈ పార్టీలు ఉన్నారు, అనేక పార్టీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, బీజేపీలు ఉన్నారు, చాలా పార్టీలు ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు నాయకులు. మనం అధికారం లేకపోయినా ఈతరం సలహాలు సూచనలు అడుగుతున్నారని అంటే అది అంత మేధావితనం ఎంత ఉన్నది అన్నది ప్రపంచాలు గుర్తించాయి, మనం కాదు. అందుకని ఇక్కడ అప్పారావు గారు ఈ ఇది ఏర్పాటు చేయడం ఇస్తున్నాను. అనేక దేశాలను కూడా ఈరోజు ఆయనకి ఆ మృతికి నివాళులు అర్పించడం జరుగుతుంది. కాబట్టి ఆయన మరణం తీవ్రమైన లోటు. ఆయన ఏదైతే ఈ సమాజం బాగుపడాలి, ఇక్కడ కులతత్వం మతత్వం ఉండకూడదు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, లౌకికతత్వాన్ని కాపాడుకోవాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, మనకున్న స్వేచ్ఛను నిలబెట్టుకోవాలి, అటువంటి విధానాలు ఈరోజు భారతదేశంలో జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ సమీకృతమయ్యి ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. ఈ దేశ సార్వభౌమత్వాన్ని, స్వావలంబాన్ని, స్వేచ్ఛని కాపాడుకొని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి చివరిదాకా పోరాడాడు. ఆయన ఆశయం చివరిదాకా తీసుకుపోవడమే మనందరి కర్తవ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన పెద్దలు కూడా ఆరోగ్య నివాళులు అర్పించారు. ఆయన ఆశయం సాధన కోసం మేము అందరం పయనిస్తామని చెప్పేసి మేము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామరేడ్ సీతారాం యేచూరి గారు గత 12 అకాల మరణం చెందారు. ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈ జంక్షన్లో మన కార్మిక సంఘాలు, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు, ఇక్కడ ఉన్న పెయింటర్స్, వర్కర్లు, కార్మికులందరూ కూడా ఆయన ఆశయాలు కొనసాగించాలని చెప్పేసి
ఆయన ఆశయం కోసం మనం కూడా పోరాడాలని చెప్పేసి ఆయన నివాళులర్పించే కార్యక్రమం ఇక్కడ జరిగింది. ఇక్కడ గ్రామ పెద్దలు అందరూ కూడా వచ్చారు, అందరూ పాల్గొని రాజకీయాలు ఖచ్చితంగా ఒక చక్కటి ఒక మంచి నాయకుడు మనం కోల్పోయాము, భారతదేశానికి ఇది నష్టమని చెప్పేసి వారి మాటల్లో కూడా చెప్పారు. మేము కూడా ఆ రకంగానే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక సందర్భాల్లో ఆయన చేసిన కృషి కానీ పేదల పట్ల ఆయన తాలూకా బాధ్యత కానీ పార్లమెంటేరియన్గా ఒక విద్యార్థిగా విద్యార్థి దశ నుండి ఆయన పోరాటాలు చేసి రాజ్యసభ సభ్యుడిగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పార్టీ ప్రదేశ సభ్యుడిగా చివరికి ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఒక తెలుగువాడు అయ్యండి చేతులు కూడా పూర్తి చేసుకున్న వ్యక్తి అయినా అనేక భాషల్లో మాట్లాడి అనేక దేశాల ప్రధానులతో అక్కడ కార్యదర్శులతో అక్కడున్న అధ్యక్షులతో సంబంధాలు పెట్టుకొని ఎక్కడికెక్కడ ఏ సమాచారాన్ని అయినా ఆయన విపులంగా చెప్పగలిగిన వాక్చాతుర్యం, 5-6 భాషల్లో మాట్లాడవలసిన ప్రతిభ, శక్తి, మేధావి, అటువంటి మేధావిని కోల్పోవడం ఈ దేశానికి తీవ్రం లోటు అని చెప్పేసి అక్కడ సీపీఎం శ్రేణి చెప్పడం కాదు, అనేక రాజకీయ పార్టీలు అది కాంగ్రెస్ నేను గతంలో విద్యాదశ నుంచి విధానంలో నుంచి నాయకత్వాలు వహించిన బుర్జువా విధానంలో న్యాయం జరగలేదనే విషయంపై చర్చించి కమ్యూనిస్ట్ పార్టీ అనే ఒక గొడుగు కింద ఒక న్యాయం చేయాలని నిర్ణయించుకొని పార్వతీపురం బీవీ రాఘుల గారి చేతి మీదుగా సభ్యత్వాన్ని తీసుకున్నాం. ఆయన నాకు అప్పచెప్పిన బాధ్యత ఎస్ఎఫ్ఐ. ఒక స్టూడెంట్ దశ నుంచి ఏం చేయాలనే విషయాన్ని ఒక రిటైర్డ్ టీచర్ కమ్యూనిజంలో 3-4 రకాలైనటువంటి కమ్యూనిజాలు ఉన్నాయి, ఆ కమ్యూనిజం ఎప్పటికి మారుతుంది అని నేను అనేటప్పుడు నాకు ఒక అవకాశం ఇచ్చి మాట్లాడుకుని ఉద్యమం అనేది ఆయుధాలతో కాదు ఒక్కతోనే గెలాలి, అదే సిఐటి సిపిఎం పార్టీ విధానమని రాఘుల్ గారు చెప్పడంతో నాకు ఎస్ఎఫ్ఐ అప్పచెప్పడం, నేను శృంగవరం కోర్టులో ఎస్ఎఫ్ఐ లీడర్గా స్టూడెంట్స్ని నా దగ్గరికి చేర్చుకొని నేను ఎస్ఎఫ్ఐగా నేను ఎడ్యుకేషన్గా వాళ్ళు ఆడుకుంటూ చేస్తూ ఈరోజు నేను శృంగవరం కోర్టులో ఒక సిపిఎం లీడర్గా నేను ఎదగడానికి గల కారణం నాకు స్టూడెంట్స్. విద్యాదశ అనేది చాలా చాలా విధానమైనది, ఈరోజు కూడా యువత మీదే ఆధారపడి ఉందని నాయకులు చెప్తున్నారు, కానీ ఆ యువతకి అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరగట్లేదు. ఎందుకంటే విద్యాదశలోని చదవటం చేయటం ఊరి మీద తిరగటమే జరిగిపోతుంది, న్యాయం అనేది విద్యాదశకి లోటుగా ఉంది. కాబట్టి మరలా నేను సిపిఎం పార్టీ విధానంలో నడిచి నా భవన నిర్మాణ కార్మికుల విధానంలో నేను ఆర్టిస్ట్గా ఉండటం వల్ల నా భవన నిర్మాణ కార్మికుల్ని మళ్ళీ ఉత్తేజపరుచుకొని ఈ పార్టీకి ఏచూరు గారి ఆశయాలతో ముందుకు నడవాలని నిర్ణయం తీసుకొని ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది.